హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మా పరిచయం. నేను మీ మాదిరి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరము ఈ లాక్డౌన్లో మిస్ అవుతున్న న్యాచురల్స్ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ చూద్దామండి. నేను టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కొంచెం అది ఐఫోన్ది పెడతానన్నాను కదా, అది రేపటి నుంచి పెడతాను, ఇవాళ పెట్టట్లేదు. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. చాలా టెండర్గా ఉన్న కోకోనట్ మనం టచ్ చేస్తే అసలు చాలా మెత్తగా ఉండాలండి. అది అట్లా టెండర్గా ఉన్న కోకోనట్ అంటే బాగా లేతగా ఉన్న కొబ్బరి ఉంటుంది కదా, ఆ లేత కొబ్బరిని తీసుకోవాలండి. ఇది నేను యాక్చువల్గా ఎప్పుడు ఐస్ క్రీమ్కి అమూల్ క్రీమ్ వాడతాను, అయితే అది నాకు దొరకలేదు. సో నాకు ఇది ఎలా వస్తుంది అన్నది అయితే ఫస్ట్ నుంచి చాలా టెన్షన్గా ఉంది. అదే నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏంటో చూద్దాము. సో దాన్ని మిల్కీ మిస్ట్ యూజ్ చేశాను, ఇదేమో మిల్క్ మేడ్ అండి, మిల్క్ మేడ్ తీసుకున్నాను. సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే, ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము లేత కొబ్బరిని మిక్సీ వేద్దామండి. చాలా మెత్తగా కాదు, కొంచెం చిన్నగా పలుకు పలుకుగా, మనకి ఐస్ క్రీమ్ పైన కూడా ఇది పలుకు పలుకుగా పైకి తేలుతుంది. సో ఫస్ట్ దీన్ని మిక్సీ చేసేద్దాం. చూడండి ఎంత పలుకు పలుకుగా ఉందో, అట్లానే ఉంచాలి, మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు. ఇది కూడా చాలా క్రీమీగా ఉంటుందండి మనం మిక్సీ చేసినప్పుడు. సో ఇది తీసుకుంటున్నాను, ఫస్ట్ ఏమో మిల్కీ మిస్ట్ది క్రీమ్ తీసుకుంటున్నాను. నాకు ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది, మామూలుగా అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే ఇలా వేగంగానే, దాని కన్సిస్టెన్సీ వేరు, దీని కన్సిస్టెన్సీ అయితే వేరుగా ఉందండి. సో దీన్ని ఫస్ట్ అయితే నేను బ్లెండ్ చేసేస్తున్నాను బ్లెండర్ తోటి. బ్లెండ్ చేస్తూ ఉంటుంటే కూడా టెన్షన్గానే ఉంది, ఎట్లా వచ్చిద్దో ఎట్లా వచ్చిద్దో అని. దీనిది దాంది అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది, చూసుకోండి మీరు కూడాను తెచ్చుకునేటప్పుడు. సో ఫైనల్గా ఏమైందో చూద్దాము. ప్రస్తుతానికైతే బ్లెండ్ చేస్తూ ఉంటే ఇలా వస్తుంది దీనికి మిల్కీ మిస్ట్కి. సో అది ఫస్ట్ బ్లెండ్ చేసేసిన తర్వాత మిల్క్ మేడ్ ఉంటుంది కదా, మిల్క్ మేడ్ కూడా దానిలో యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి చక్కగా దాన్ని కూడా దీంతో కలిపి మిక్స్ చేసేసుకుందాము. ఐస్ క్రీమ్ చేసేటప్పుడు బ్లెండర్ ఉంటేనే బాగుంటుందండి, మిక్సీలో అంత బాగా రాదు అని ఎందుకో నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను దానిలో ట్రై చేసి చూశాను, దీనిలో కూడా ట్రై చేసి చూశాను. నాకు బ్లెండర్తో మిక్స్ చేసుకున్నప్పుడు ఉన్న మిక్సీతో మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, కానీ ఏదన్న వాళ్ళు అది యూజ్ చేసుకొని చేసుకుందాము, టేస్టీగానే ఉంటుంది. ఫైనల్గా మనకు కావాల్సింది టేస్ట్ కదండి. దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకొని మనం ఇంక దీనిలో ఏమి షుగర్ అదేమి యూజ్ చేయట్లేదండి. మిల్క్ మేడ్లోనే చాలా ఉంటుంది మనకి షుగర్ స్వీట్నెస్, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ కదా ఇది, మిల్క్ మేడ్ది. సో ఇంకేం అవసరం లేదు దీనిలోకి షుగరు, ఇంకా అవేమీ వేసుకోకర్లేదు. కావాలనుకున్న వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలకి ట్యూటీ ఫ్రూటీ ఆ టైప్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మిక్సీ చేసిన లేత కొబ్బరి ఉంది కదా, అది కూడా నేను దీనిలో వేసి మళ్ళీ బ్లెండ్ చేసేద్దాము. చాలా క్రీమీగా అంటే చాలా క్రీమీగా ఉంటుందండి. ఇందులో మనం వేసిన క్రీమ్ ప్లస్ ఈ లేత కొబ్బరి కూడా చాలా, దీన్ని యాక్చువల్గా మలాయ్ అంటారండి హిందీలో అయితే వచ్చేసి, కోకోనట్ మలాయ్, కోకోనట్ మలాయ్ అంటారు. ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, మంచిది కూడా తింటే. జస్ట్ ఇట్లా కూడా చాలామంది తినేస్తూ ఉంటారు, మీరు గమనించినట్టయితే కనుక మనకి కొబ్బరి బొండం షాపుల దగ్గర అక్కడ ఆగినప్పుడు తీసిస్తారు కదా వాళ్ళు, ఎంత టేస్టీగా ఉంటుంది కదా. మేమైతే అప్పుడప్పుడు షుగర్ వేసుకొని ఇంటికి తెచ్చుకొని తింటూ ఉంటాము. ఇది మొత్తం అంతా చక్కగా అన్ని మూడు కలిసిపోయే వరకు బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి. చాలా తొందరగానే బ్లెండ్ అయిపోతుంది ఇది. బాగా బ్లెండ్ చేసేసుకొని దాన్ని మొత్తం అంతా కూడాను ఎక్కడా కూడా మనకి ఒకదానికొకటి కలవకుండా అయితే ఉంచకూడదు, చుట్టూ తిప్పుకుంటూ దాన్ని కంపల్సరీ మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా, ప్లస్ ఆ క్రీమ్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కొంచెం పల్చిగా అవ్వాలండి. అది మొత్తం అంటే విడిపోయి దీనిలో కలిసిపోతూ ఉండాలన్నమాట. నాకు ఇది కొంచెం మిల్కీ మిస్ట్ అయితే డౌట్గానే ఉంది. సో దీని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మొత్తం అంతా వేసేసుకొని శుభ్రంగా మొత్తం తీసి క్లీన్గా వేసుకుందాము. కొంచెం కలర్ కూడా నాకు ఇది మనకి అమూల్ క్రీమ్ వచ్చి వైట్గా ఉంటుంది కదండి, కొంచెం ట్యాప్ చేద్దామండి. దానిలో ఎయిర్ బబుల్స్ అలాంటివి ఉంటే పోతాయి. ట్యాప్ చేసేసి దాని మీద వచ్చి మనము ఫ్రూట్ ర్యాప్ వేసేద్దాము. ఫ్రూట్ ర్యాప్ వేసి సీల్ చేసేద్దాము, లేకపోతే మనకి వాటర్ టైప్ వచ్చేసేసి అది కొంచెం ఐస్ క్రీమ్ గట్టిగా అయిపోతుందండి. పెట్టేసేసి కరెక్ట్గా 8 to 10 hours కొంచెము మనం ఫ్రీజర్ టెంపరేచర్ కూడా కొంచెం ఇంకా బాగా లో చేసుకొని పెట్టేసుకుందాము. పెట్టేసుకొని సరే చూద్దాము మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి
నన్ను ఎందుకో మిల్కీ మిస్ట్ అన్న కొంచెం అయితే ఫస్ట్ నుంచి చాలా కంగారుగా ఉంది, ఇది ఎట్లా వచ్చిద్దో అని చూద్దాం ఎలా వస్తుంది అన్నది. కంపల్సరీ 8 to 10 hours అయితేనండి ఫ్రీజ్ చేసుకోవాల్సిందే మనం దాన్ని. మన ఫైనల్ ఐస్ క్రీమ్ ఇలా ఉంది. కలర్ వైజ్ పెద్దగా మనం ఆలోచించుకోకపోతే కనుక చాలా బాగా వచ్చింది. అంటే ఈ కలర్లో ఎప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను, కానీ ఈ కలర్ అయితే ఫస్ట్ టైం వచ్చింది. మేబీ మిల్కీ మిస్ట్ కలర్ మూలంగా అనుకుంటున్నాను నేను. ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. సైనింగ్ ఆఫ్ మీ మాధురి. థ్యాంక్ యూ.